it's just a tribute to the role of a director, maybe to the art or the craftsmanship of what a director gets to the table. So it is one way of me tributing to the whole role of a director and what they get to the table. So that's the reason why I could invite them, and thanks for being here. Pathshala, it's Pathshala. Actually, it's a Sanskrit word. Pat means lesson, and Shala means place. A sacred place of learning is called Pathshala. It could be anywhere. It could be in your house, school, college, or anywhere. The reason why Pathshala is the five friends who set out on a journey where they learn their life lessons on the road or on the journey. So that was their Pathshala. That's the reason why it's named Pathshala. ఇది మహీ హృదయం నుంచి వచ్చిన కథలా ఉంది. సో కథలు చెప్పే డైరెక్టర్లు తక్కువ అండి మన ఇండస్ట్రీలో. సో వాళ్ళని ఎన్కరేజ్ చేయండి, వాళ్ళని ప్రోత్సహించండి అని నేను చెప్పాను, బికాజ్ యూ నాట్ హ్యాండిక్యాప్డ్ ఆర్ సంథింగ్. వాళ్ళేం తక్కువ కాదు. సినిమాలు మీకు మంచి సినిమాలు కావాలంటే మంచి సినిమాలకే మీరు వెళ్ళి చూడండి థియేటర్లో. ఎప్పుడు టీవీలో వస్తుంది, డివిడీ వచ్చినప్పుడు చూద్దాం అంటే దే వోంట్ సర్వైవ్. సో మళ్ళీ కూర్చొని కంప్లైంట్ చేయొద్దు. ఎలాంటి సినిమా రావాలి, ఎలాంటి కంటెంట్ చూడాలని డిసైడ్ చేసేది మీరు. ఎందుకంటే మంచి కథలు ఆడితే రేపు ఇంకా మంచి కథలు రాయాలనేది మాకు ఎన్కరేజ్మెంట్ వస్తుంది, అంతే. సో దిస్ లుక్స్ లైక్ అ ట్రూ స్టోరీ. ఈ సినిమా చూస్తే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి. ఐ హోప్ ద ఆడియన్స్ ఆల్సో కనెక్ట్స్ టు దిస్ ఫిల్మ్. ఇంజనీరింగ్ కానీ స్కూల్ డేస్లో కానీ, లేకపోతే బ్యాక్ ఇన్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు కానీ ఫ్రెండ్స్తో తీసుకున్న ట్రిప్స్ అన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫన్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, అన్నీ ప్రతి జర్నీలోనూ ఉంటాయి. ఆ మెమరీస్ నాస్టాల్జిక్గా ట్రైలర్లోనే గుర్తు చేస్తుంది ట్రైన్. అండ్ నాకు ఒకరికనే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని మెమరీస్ గుర్తు చేసే విధంగానే ట్రైలర్ ఉంది. నాస్టాల్జిక్ ఫీల్, అంటే టోన్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం అందరం వెళ్ళి మనల్ని మనం ఆ జర్నీలో చూసుకోగలమనే ఫీలింగ్ తెప్పిస్తుంది ట్రైలర్. ఇమీడియట్గా చూసిన వెంటనే మనకు అనుభూతిని పంచుకోగలిగే ఒక స్థాయి ఆ అనుభవాల్లో కనబడుతుంది, ఆ స్వచ్ఛతలో. అది ఖచ్చితంగా ఈ ట్రైలర్లో కనబడింది. మనకి యూజువల్గా రోడ్ మూవీస్ తక్కువ, అండ్ మామూలుగా స్క్రీన్ ప్లే టర్మినాలజీలో మనము మెచ్యురేషన్ ప్లాట్ అంటాం. జీవితానుభవం ద్వారా వాళ్ళ గురించి, జీవితం గురించి, తోటి మనుషుల గురించి, సమాజం గురించి కథ ద్వారా, పాత్ర చిత్రం ద్వారా ఎలా మనం తెలుసుకుంటాము అనే పద్ధతిలో మనం చాలా తక్కువ కథలు చెప్తూ ఉంటాం యూజువల్గా. యూజువల్గా మన కథకి ఎప్పుడు ఇమీడియట్గా కథ ప్రారంభమవగానే కథానాయకుడు, ప్రతినాయకుడు వచ్చేసేయాలి. అలా కాకుండా జీవితమే కనుక ఒక ప్రతినాయకుడు అయితే మనం ఎలా నేర్చుకుంటాం పాఠాలు అనేది ఈ సినిమా చూపించడానికి ప్రయత్నించిందని నాకు అనిపించింది. అనుభూతి మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంది, చూడబుద్ధి, అంటే ఇమీడియట్గా మీకు క్యూరియాసిటీ కలిగేలా ఉంది. సో ఈ ఇంత మంచి, అంటే చూడడానికి అందంగా ఉంది, తర్వాత కథా కథనం పరంగా కూడా ఈక్వల్గా అందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఫస్ట్ పోస్టర్తో మహి వచ్చినప్పుడు నేను చూశాను ఇది, యాక్చువల్లీ లాంగ్ ఎగో. సో అది ఐ విష్ ద హోల్ టీమ్ గ్రాండ్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్. ట్రైలర్ చూశాను, యాక్చువల్గా 15 డేస్ బ్యాకే చూశాను. ప్రాబ్లీ మహి కూడా తెలియదు అనుకుంటా, స్నీక్ పీక్. చూడంగానే హ్యాపీ డేస్కి ఎక్స్టెన్షన్ అనిపించింది. ఇట్స్ లైక్ ద పార్ట్ 2 అని. ఇట్ ఫెల్ట్ గుడ్ ఫస్ట్ టైం చూడంగానే. కొన్ని ట్రైలర్స్ చెప్పేయచ్చు, సినిమాలో ఎంత కంటెంట్ ఉంది, you know, whether they're depending on the story of the film or India anedi. So first time chudangane there is oka anubhuti, oka fresh feel, oka you know, oka feel good factor. So right away it's evident that director sensibilities enter and kanapadutunnayi trailer lo. So I felt really happy, you know, because to watch a trailer like that. I'm waiting for the film, actually. I wish them all the very best, and wholeheartedly this film should work at the box office. Thanks a lot for inviting and making me part of this. Thank you. So life, I mean college, the 16 years of education doesn't teach you how to go face life, and here they are to go face life. During the journey, the places they visit or the people they come across, the events which come across, help them out, resolve whatever their conflicts are. So it's a simple buddy film about 5 21-year-olds on a journey, discovering friendship and discovering themselves. That's the premise of the film, yeah. Okay.
సో నేను ఇంతకుముందు 3 మూవీస్ చేశానండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, కో ప్రొడ్యూసర్గా. సో దిస్ ఇస్ నా ఫస్ట్ ఫిలిం ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్గా. ఐ ప్రొడ్యూస్ దిస్ పవన్తో కలిసి ప్రొడ్యూస్ చేశానండి. సో దట్స్ ఇట్, బ్లెస్సెస్, అంతే అండి. థ్యాంక్ యూ.